దేవరా సినిమాలో జాన్వి కపూర్ గారి యొక్క పాత్రని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆ పోస్టర్ చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది అంటే జాన్వి కపూర్ గారికి ఆమె ఫిల్మోగ్రఫీలో ఇది ఒక మంచి పాత్ర అని చెప్పేసి అనుకోవాలి ఒక గ్రామీణ నేపథ్యంలో ఒక పల్లెటూరి అమ్మాయి పాత్ర ఎలా ఉండబోతుంది అనేది ఆ ఫస్ట్ లుక్ మనకి ఆ లంగావోనిలో జాన్వి కపూర్ గారిని చూడంగానే ఒక మంచి విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉన్నటువంటి ఒక పల్లెటూరి అమ్మాయి పాత్రని పోషిస్తున్నారు అని చెప్పేసి తెలిసింది సో రీసెంట్గా ఒక వీడియో కూడా లీక్ అయింది జాన్వి కపూర్కి మేకప్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ జడ వేస్తున్నారనమాట సో పల్లెటూరులో రెండు జడలు వేసుకోవడం అనేది కామన్ సో అటువంటి రెండు జడలు వేస్తున్నటువంటి పిక్చర్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా షేక్ అవుతుంది అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు శ్రీదేవి గారికి ఒక డై హార్డ్ ఫ్యాన్ చాలా సందర్భాల్లో చెప్పారు నా ఫేవరెట్ హీరోయిన్ ఎప్పటికీ మారరో వన్ అండ్ ఓన్లీ శ్రీదేవి గారు అని చెప్పేసి సో అటువంటి శ్రీదేవి వాళ్ళ అమ్మాయి జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ గారితో ఈ సినిమా యాక్ట్ చేయడం అనేది నిజంగా ఒక మంచి ఎగ్జైటింగ్ కలిగించేటువంటి ఫ్యా న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి ముఖ్యంగా ఫ్యాన్స్కి ఎందుకంటే జాహ్నవి కపూర్ గారు కూడా చాలా సందర్భాల్లో సినిమాలో జాయిన్ అవ్వకముందు చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ గారితో నేను యాక్ట్ చేయాలని ఉంది ఈజ్ మై ఫేవరెట్ యాక్టర్ అది ఇది అని చెప్పేసి సో అలా జాన్వి కపూర్ గారు ఎప్పుడైతే ఈ యొక్క దేవరా టీంలోకి అడుగు పెట్టారో సో అప్పటి నుంచి కూడా ఫ్యాన్స్లో ఒక రకమైనటువంటి మంచి ఫీలింగ్ వైబ్రెంట్ ఫీలింగ్ కలిగిందని చెప్పేసి అనుకోవాలి ఎందుకంటే జాన్వి కపూర్ గారే నాకు తెలిసి ఇంటర్వ్యూస్లో దాదాపుగా పది పదిహేను సార్లు చెప్పు ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేయాలని ఉంది యాక్ట్ చేయాలని ఉందని చెప్పేసి సో సెట్స్లో జూనియర్ ఎన్టీఆర్ గారి నటన చూసి జాన్వి కపూర్ గారు వాళ్ళ సన్నిహితులతో వాళ్ళ ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో కూడా చెప్పారట అసలు జూనియర్ ఎన్టీఆర్ గారి నటన ఏ విధంగా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది నేను లైవ్లో చూసానో అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పేసి ఇప్పటికే మనం ఆ న్యూస్ అంతా విన్నాము సో ఇప్పుడు జాన్వి కపూర్ మరియు జూనియర్ ఎన్టీఆర్ గారి సీన్స్ వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి సీన్స్ కొరటాల శివ గారు ఎంత వైబ్రెంట్గా ఎంత లవబుల్గా రాసుకున్నారో తెలియదు కానీ సో చిన్న చిన్న అప్డేట్స్ కూడా ఫ్యాన్స్ అందరికీ ఎగ్జైట్మెంట్ కలిగిస్తుందని చెప్పేసి అనుకోవాలి సో చిన్న గ్లిమ్స్ వదిలితే బాగుంటుందని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ అయితే కోరుకుంటున్నారు సో జూనియర్ ఎన్టీఆర్ గారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండబోతుంది అనేది ఒక్క గ్లిమ్స్ వదిలినా చాలు సో సినిమా ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది అర్థమైపోతుంది సో దాని తర్వాత పాత్రలకు తగ్గట్టుగా గ్లిమ్స్ వదులుతారా అంటే జాన్వి కపూర్ తగ్గట్టుగా ఒక గ్లిమ్స్ వదులుతారా అలాగే మనం మంచులక్ష్మి గారికి పాత్ర కూడా ఉందని చెప్పేసి విన్నాము సో ఆమె పాత్ర తాలూకు సపరేట్ గ్లిమ్స్ ఏమైనా వదులుతారా ఎలా ప్లాన్ చేశారో కొరటాల శివ గారికి తెలియదు కానీ సో దేవరా తాలూకు ఎగ్జైట్మెంట్ అయితే రోజు రోజుకి పెరిగిపోతుంది నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ ఫిఫ్త్న ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఫ్యాన్స్ అందరూ దేవర పార్ట్ వన్ కోసం అసలు కళ్ళు కాయలు వార్చిపోయేలాగా అసలు ఎదురు చూస్తున్నారు సో ఎప్పుడెప్పుడు ఈ సినిమా మన ముందుకు వస్తుందా ఎప్పుడు ఎంత నెక్స్ట్ లెవెల్లో ఒక పక్క జూనియర్ ఎన్టీఆర్ ఒక పక్క సైఫ్ ఖాన్ ఒక పక్క మంచు లక్ష్మీ ప్రసన్న ఒక పక్క జాన్వీ కపూర్ ఈ స్టార్ క్యాస్టింగ్ చూస్తుంటేనే ప్యాన్ ఇండియా వైడ్గా కొరటాల శివ గారు ఈ సినిమాని ఏ రేంజ్లో ప్లాన్ చేశారని చెప్పేసి ఫ్యాన్స్ అందరికీ ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు